వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు లక్కీస్ కిచెన్లో స్పైసీగా టేస్టీగా క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో ముందుగా చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాప్సికమ్ 1 కేజీ, ఆనియన్స్ 1 కప్ తీసుకున్నానండి, టమాటోస్ 1 3 తీసుకున్నాను, సాల్ట్ రుచికి సరిపడా, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, ఆయిల్ 4 స్పూన్స్, టర్మరిక్ వచ్చేసి పసుపండి 1/2 స్పూన్ తీసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చి ఎండు కొబ్బరి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తాలింపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇది ప్రిపరేషన్ చూద్దాం. వెలిగించి పాన్ పెట్టుకొని పల్లీలని వేసుకున్నానండి. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ధనియాలని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి, ఇవన్నీ మసాలా కోసం. అలాగే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, నువ్వులు కలర్ చేంజ్ అయిపోయినాయి అంటే ఇవన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలాగే వేరే కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేస్తున్నాను. తాలింపు గింజల్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి కలిపేసుకో. దీనిలో పసుపుని కూడా కొద్దిగా వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. ముందుగా ఫ్రై చేసుకున్నన్నింటిని నేను మిక్సర్ జార్లోకి తీసుకున్నాను. అందులోనే నేను గరం మసాలాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మసాలా మిక్స్ని రెడీ చేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఆనియన్స్ ఉడికిపోయి అందులో నేను క్యాప్సికమ్, టమాటాని యాడ్ చేసేసాను. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయండి. ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. చూద్దామండి క్యాప్సికమ్, టమాటా మగ్గినాయేమో. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. అలాగే మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకొని మసాలా పేస్ట్ అనేది కర్రీకి మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలపండి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ వాటర్ని వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకొని క్యాప్సికమ్, టమాటా బాగా మగ్గే వరకు మగ్గించుకుందామండి. చూడండి క్యాప్సికమ్ ఉడికినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం.
ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ స్పైసీనే సరిపోతుంది. కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. కారం అనేది కర్రీకి పడుతుంది. చూడండి, కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా, స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.